నమస్కారం M News కి స్వాగతం. నా పేరు సంధ్య. తూర్పు గోదావరి జిల్లా నెల్లిపూడి గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన 30 మంది కూలీలపై పిడుగుపడిన ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. వారిని ప్రత్తిపాడు హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందరూ సెల మీద ఏ లోపండి మరి ఈ రోజున ప్రమాదవశాత్తు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిడుగుపడడం జరిగింది. ఉపాధి హామీ కూలీలు అక్కడ సుమారు 150 మంది పనిచేస్తున్నటువంటి ఓ చెరువులో పని జరుగుతుండగా అకస్మాత్తుగా మబ్బులు కమ్మి మరి సడన్గా పిడుగుపడడం జరిగింది. ఈ పిడుగు పడడం వల్ల 22 మంది ఈ పిడుగు ఎఫెక్ట్ వల్ల చురవతో పడిపోవడం వెంటనే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించి వారిని అందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ప్రతిపాడికి తీసుకురావడం, వారందరూ కూడా దేవుడి దయ వల్ల ప్రజల దయ వల్ల క్షేమంగా ఉండడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి ఈ టైంలో ఇలాంటి పిడుగుపాటు పడడం అనేది చాలా దురదృష్టం. వారిని ఆ భగవంతుడు కాపాడాడు. నిజంగా మరి రోజున జరిగినటువంటి ప్రమాదం మరి చాలా పెద్ద ప్రమాదం అయినా సరే కానీ ఇప్పుడు అదృష్టం కొద్దీ వారందరూ కూడా బతికి బయటపడ్డారు. అందులో మటుకు మాత్రం కొంచెం మెరుగైనటువంటి వైద్య సదుపాయాల కోసం వేరే కాకినాడ హాస్పిటల్కి పంపించాలని చెప్పడం జరిగింది. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మరి డాక్టర్ గారు సలహా మేరకు అధికారుల సలహా మేరకు సాయంకాలానికి అందరినీ కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించి ఏర్పాట్లు చేస్తారని కూడా వారు అధికారులందరూ కూడా వైద్య బృందం అందరూ కూడా తెలియపరచడం జరిగింది. అంచేత ఈ ప్రమాదానికి మేమందరం కూడా చింతిస్తూ ఉన్నాం. ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టమని భావిస్తూ ఉన్నాం. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పిల్లలందరూ కూడా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.